దేవుడు ప్రతి మనిషి పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం కలిగి ఉంటాడు. దేవునితో సహవాసం సంబంధం చక్కగా ఉన్నప్పుడే ఆ కోరికను ఆ కలను నిజం చేసుకోగలుగుతాడు. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్నటువంటి ఒక మహానుభావుడి యొక్క జీవితాన్ని చూస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు సుమారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ ఉన్నారు. అయితే వాళ్ళకి చాలా కష్టాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి కనీసం గడ్డి కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇటుకలు తయారు చేయమని అడుగుతూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు బాగా ప్రార్థన చేశారు, ప్రభా మీరు మాకు సహాయం చేయండి అని. ఆ సమయంలో ఫరో ఒక రూల్ కూడా పాస్ చేశాడు. ఏమనంటే, ఈ హిబ్రియులు కనుక ఒకవేళ గర్భము దాల్చినప్పుడు మగ బిడ్డలు కనుక జన్మం ద్వారా వస్తున్నట్లయితే వాళ్ళని అక్కడికక్కడే చంపేయమని. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక బాబుని ప్రత్యేకంగా కాపాడినట్లు మనం చూస్తాం. ఆయనే మహానుభావుడైనటువంటి మోషే. 3 నెలల పాటు అమ్మా నాన్నలు దాచిపెట్టారు. ఆ తర్వాత మన ఫరో దగ్గరికే వచ్చి ఆయన ఎదగటం అనేది చూసాం. 40 సంవత్సరాల కల్లా మోషే చాలా గొప్ప వ్యక్తి అయిపోయాడు. ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యల్లో ప్రావీణ్యత గడించాడు. ఫరో తర్వాత అంతటి పేరు సంపాదించుకున్నాడు. అయితే మోషే ఆ సమయంలో ఒక పని చేద్దాం అనుకున్నాడు. ఏమని, ఇశ్రాయేలీని ఐగుప్తీయులు ఒక బానిసత్వం నుంచి విడిపిద్దామని. మోషేని దేవుడు ఈ లోకంలో పంపించింది అందుకే. కానీ 40 సంవత్సరాలప్పుడు ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏమైంది, విఫలమైంది. ఆ విఫలమైపోవడంతో ఆయన సిగ్గుతో ఏం చేయాలో అర్థం కాక ఆయన అపరాధ భావంతో పారిపోయాడు. అంటే ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, కానీ ఒక విధంగా చెప్పాలంటే సామాజికంగా తను తాను దూరం చేసుకున్నాడు, ప్రజలకు దూరం అయి చేసుకున్నాడు. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియకుండా బతికాడు. అయితే దేవుడు వదిలేశాడా? లేదు. 40 సంవత్సరాల తర్వాత, అంటే మోషేకు 80 సంవత్సరాలు వచ్చినప్పుడు మండుచున్నటువంటి పొద మధ్యన దేవుడు మోషేకి కనబడ్డాడు. మోషే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కసారిగా భయపడిపోయాడు. 40 సంవత్సరాల క్రితం అక్కడి నుంచే కదా నేను పారిపోయి వచ్చింది, ఓడిపోయి వచ్చింది అక్కడి నుంచే కదా, కల నిజం చేసుకోవాలని అనుకొని ఇక్కడ సెటిల్ అయిపోయాను అని అనుకున్నట్లున్నాడు. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, మోషే నేను నీకు తోడుగా ఉంటాను, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీని ఐగుప్తు దేశం నుంచి నువ్వు తీసుకొస్తావని. ఆ తర్వాత దేవుడు మోషేతో వెళ్ళి ఇశ్రాయేలీని బయటికి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ఈ యొక్క సంఘటనలో మనం నేర్చుకునేది ఏంటంటే, మోషేని దేవుడు తయారు చేసిందే ఆ కల నెరవేర్చడానికి, కానీ మోషే సొంత ప్రయత్నం ద్వారా చేద్దాం అనుకున్నాడు, అది సాధ్యం కాలేదు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో అది సాధ్యమైంది. మీకంటూ ఏమైనా కలలుంటే, మీకేమైనా ఆశలుంటే, మీకంటూ కనుక కోరికలుంటే మీరు చేయగలిగేది ఏంటి, దేవా ఈ కోరిక నాకుంది, ఈ కల నాకుంది, ఈ ఆశ నాకుంది, నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ నుండిట్లో ఏదో ఒకటి చేస్తాడు. ఒకటి, అది మంచి కల కాదు అని ఆ ఆలోచనను తొలగిస్తాడు, లేదా దాన్ని నెరవేర్చడానికి ఆయన శక్తి అయినా అనుగ్రహిస్తాడు. ఆ విధంగా మన జీవితంలో మనం ఆశించినవి నెరవేరినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. అలాంటి సంతోషమైనటువంటి జీవితాలు మీరందరూ కూడా జీవించినగాక. సర్వసాధారణంగా మనలో ప్రతి ఒక్కరికి కొన్ని కలలు ఆశయాలు ఉంటాయి. చాలామంది యవనస్తులు బాగా చదువుకొని పెళ్లి చేసుకొని స్థిరపడాలని, సమాజంలో ఒక ఉన్నతమైన హోదాలో ఉండాలని ఆశపడుతుంటారు. నేను ఒక క్రైస్తవేతర కుటుంబంలో పుట్టి పెరిగాను. మా నాన్న ఆర్మీ పని చేసేవారు. ఆయన నన్ను ఆర్మీలో చేరమని చాలా ప్రోత్సహించారు. బెంగళూరులో SSB సెలక్షన్ ట్రైనింగ్ డెహ్రాడూన్లోనూ, ఆ తర్వాత సైన్యంలో ఉద్యోగం మొదలయ్యింది. సైనికునిగా జీవితంలో చాలా పోటీ ఉంటుంది. ఒకరితో మరొకరికి విభేదాలుంటాయి. కొన్నిసార్లు సరిహద్దు ప్రాంతాల్లో పోస్టింగ్ ఉంటుంది. ఆ సమయంలో చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. కొన్నిసార్లు నీళ్లు కూడా దొరకవు. అలాంటి సమయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. అలాంటి వాతావరణం 21 ఏళ్ల వరకు అనుభవించాను. నా పోస్టింగ్ పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో వచ్చింది. ఆ సమయంలో నా కుటుంబం పూణేలో ఉంది. నా భార్యకు కొంతమంది విశ్వాసులు పరిచయం అయ్యారు. వాళ్ళు మా ఇంటికి వస్తూ పోతూ ప్రార్థన చేస్తూ బైబిల్ గురించి చెప్తూ ఉండేవారు. ఒకరోజు ఆమె చర్చికి వెళ్ళింది. అక్కడ వారు చెప్పింది విన్నది. వాళ్ళు యేసు గురించి చెప్పారు. ఆమె దగ్గర ఎవరో ఇచ్చిన బైబిల్ ఉంది. దాన్ని అప్పటి వరకు ఆమె ఎన్నడూ చదవలేదు. ఆ బైబిల్ తీసినప్పుడు ఆమెకు నేనే మార్గము సత్యము జీవము అనే వాక్యం కనిపించింది. అప్పుడే ఆమె, నువ్వే నా నిజమైన దేవుడవు, నా జీవితం నీకే అర్పిస్తాను అని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె చర్చికి వెళ్లడం మొదలుపెట్టింది. అయితే ఆ విషయం నాకు తెలియదు. నా మనసులో అసలు సత్యం అంటే ఏమిటి అనే తలంపు కలిగేది. ఆ తర్వాత నేను సైన్యంలో ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి పూణే వచ్చాను. పూణే వచ్చాక
నా భార్య బైబిల్ చదవటం, చర్చికి వెళ్ళటం చూశాను. అది నాకు ఏంటో అన్నట్టుగా అనిపించింది. అయితే నేను కూడా అప్పటి నుండి బైబిల్ చదవటం ప్రారంభించాను. అప్పుడు నాతో ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించేది. బైబిల్లో నాకు అన్నిటికన్నా ఎక్కువగా నచ్చేది దావీదురాజు జీవితం. దేవుడు ఎలా అతన్ని ఎంచుకున్నాడు? ఏమీ లేని గొర్రెల కాపరి అయిన వ్యక్తిని ఇస్రాయేలు దేశానికి రాజును చేశాడు. రాజుగా అభిషేకించిన తర్వాత కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. నేను ప్రభు అయిన యేసును లేదా సజీవుడైన దేవుణ్ణి నమ్ముకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. మా జీవితాలను ఆయన చేతులు పెడతాము. యేసు ప్రభు ఎల్లప్పుడూ మాతో ఉంటాడు అని మా నమ్మకం. మా మనసులో శాంతి వస్తుంది. ఆ శాంతి మన దృక్పథాన్ని మార్చివేస్తుంది. దేవుని శాంతి మన హృదయంలోనికి వస్తుంది. ఇప్పుడు మేము ఎక్కువగా ప్రేయర్ కౌన్సిలింగ్లోనే సమయాన్ని గడుపుతున్నాం. నా జీవిత అనుభవంలో నేను చెప్పగలిగేది ఏమిటంటే, ఈ లోకంలో చాలా సమస్యలుంటాయి, ప్రత్యేకించి మానసిక సమస్యలు చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఉంటూనే ఉంటాయి. వీటి వల్ల నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటారు, వ్యసనాలకు అలవాటు పడిపోతూ ఉంటారు. ఈ సమస్యలను పరిష్కరించడం అంత సులభమేమి కాదు. మనం సొంతంగా ఏమీ చేయలేము. యేసు ప్రభు ఒక్కడే నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన ప్రేమే మనలను ఆయన వద్దకు తీసుకెళ్తుంది. దేవుడు ప్రతి విషయం మనతో మాట్లాడతాడు, తానే స్వయంగా మాట్లాడతాడు. ఆయన ఇచ్చే శాంతి లోకం ఎన్నడూ ఇవ్వలేని శాంతి. యేసు ప్రభు, ఈ లోకంలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ నేను మీకు తోడుగా ఉంటానని కూడా ఆయన చెప్పాడు. మనం అనుకున్నవన్నీ కొన్నిసార్లు వాస్తవ రూపం దాల్చవు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో నిరాశకు గురవడం, కలల్ని నిజం చేసుకోలేకపోవడం అనేది జరిగే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని చిన్న పట్టణానికి చెందిన మురళీరాజ్ పెద్ద పెద్ద కలలతో నగరంలోకి అడుగుపెట్టాడు. ఒకే ఉద్దేశంతో వచ్చాను, ఏంటంటే ఎలాగైనా సరే నా జీవితంలో ఏఆర్ఎంఆర్ లాగా స్థాయిలోకి వెళ్ళాలని ఆశించి ఆ ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చాను. చదువు పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు, సినిమాలన్నా సంగీతం అన్నా ఎక్కువ ఆశ ఉండేది. ఆ స్థాయిలో ఉండాలని నేను ఆశించాను. కొన్ని నెలల క్రితమే అతను ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని ఓడిపోయిన వాడిగా చూడసాగారు. దాంతో అతనికి తనను తాను ప్రత్యేకించి తండ్రి దగ్గర నిరూపించుకోవాల్సి వచ్చింది. మా నాన్నగారు అన్నారు, నువ్వు జీవితం నాశనం చేసుకుంటావు, నువ్వు ఓడిపోతావు జీవితంలో, నువ్వేం సాధించలేవు, వదిలేసామని చెప్పాడు. నేను మళ్ళీ చెప్పాను, నాన్నగారు నేను జీవితంలో ఏం చేసినా కానీ నేను అనుకుంది సాధిస్తాను, మీకు అది చేసి చూపిస్తాను అని నేను మా నాన్నగారిని సవాల్ చేసి నేను నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చాను. మురళి నగరంలో ఉన్న ప్రతి సంగీత సంస్థ యొక్క తలుపులు తట్టసాగాడు. అయితే సంగీత వృత్తిలో నిలదొక్కుకోవడం అంత సులువు కాదని అతను త్వరలోనే తెలుసుకున్నాడు. నేను అనుకుంది సాధించలేకపోతానేమన్న ఒక భయం నాలో వచ్చింది. నేను మా ఇంట్లో నేను అనుకుంది సాధించి వస్తానని మా ఇంట్లో సవాల్ చేశాను, కానీ ఇక్కడేమో అనుకుంది సాధించలేని పరిస్థితి ఉంది. ఇక చివరికి అనుకున్నాను కనీసం దీనికి దేవుని యొక్క అనుగ్రహం కావాలని భావించాను. దాంతో మురళి ఎంతో శ్రద్ధతో ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాడు. దేవుళ్ళు తన మొర వింటారేమోనని ఆశించాడు. కానీ ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు మందిరాలకు వెళ్ళినా కానీ నేను ఆశించింది ఏ దేవుడు కూడా నాకు దయచేయలేదు. ఇక నేను చివరికి నాలో ఇంకా నిరాశ పెరిగింది, నిస్పృహ పెరిగింది. నేను అనుకున్నాను లోకంలో దేవుడు అనేవాడు లేనే లేడు, ఇది మనిషి తన సంతృప్తి కోసం, తన ఆనందం కోసం, ఆదరణ కోసం మనిషి అనేవాడు కల్పించుకున్నటువంటి అభూత కల్పనే దేవుడని భావించాను. అతని దేవుళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ మరి ఏ ఒక్కరూ మురళికి సహాయపడలేదు. అయితే ఒకరోజు జీవితంలో ఓడిపోయానన్న ఫీలింగ్ నాలో ఉండేది. నేను అనుకుంది సాధించలేకపోతున్నాను, ఎందుకు జీవించాలి, ఎవరి కోసం జీవించాలి, దేనికోసం జీవించాలి, జీవితంలో ఉన్న ఆ సంతోషం సమాధానంగా నాలో లేదు. ఇందుచేతనే అనుకున్నాను ఇక బ్రతికేం లాభం, చావడమే బెటర్ అనుకున్నాను, కాబట్టి చావాలని నేను డిసైడ్ చేసుకున్నాను. మురళి మనసులోనే అంతా సిద్ధం చేసుకున్నాడు.
నేను ఉన్న స్థలానికి పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. అనుకున్నాను నేను వెళ్ళేసి నా తలకాయ రైలు కింద పెట్టేసి చనిపోతాను. చనిపోతే నా సమస్యలన్నీ తీరిపోతాయి, నాకున్న సమస్యలన్నీ ఫుల్ స్టాప్ అవుతాయని భావించాను. తాను చనిపోవాలనుకున్న ముందు రోజు రాత్రి మురళి మంచంపై పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కసారిగా కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది క్రైస్తవులు చెప్పిన యేసుక్రీస్తు అతనికి గుర్తుకొచ్చాడు. కానీ యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నీకు శాంతి సమాధానం దయచేస్తారన్న ఆ మాటలు నాకు గుర్తొచ్చాయి. సార్, అన్ని ప్రయత్నం చేశాను, కనీసం చివరిగా యేసుక్రీస్తు విషయంలో ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. అప్పుడు మురళి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభా, నీవు కనుక ఈ క్రైస్తవులు చెప్పినట్లుగా నిజమైన దేవుడు అనే మాట వాస్తవమైనట్లయితే ఈరోజు నా జీవితాన్ని సందర్శించు. తెల్లారి నేను చావాలనుకుంటున్నాను, నా జీవితం నిరాశ ఉంది, దయచేసి నన్ను మార్చు, నన్ను క్షమించమని ఆ రోజు నాకు వచ్చిన మాటల్లో ప్రార్థించాను. ఆశ్చర్యంగా అద్భుతంగా ఆ సాయంకాలం దేవుని యొక్క శాంతి సమాధానం నాపైకి బలంగా వచ్చింది. నాలో ఉన్న చింత చికాకు భయాలు ఆందోళన అన్నీ ఎగిరిపోయాయి. జీవితం పట్ల ఉన్న నిరాశ వెళ్ళిపోయింది, జీవించాలన్న ఆశ పుట్టింది, ఉన్న భయాలు పోయాయి. నా మనసులో సంతోషం సమాధానం ఒక వరదవలె ప్రవహించింది. ఆ రోజు గమనించాను యేసుక్రీస్తులో ఏదో ప్రత్యేకత ఉంది. యేసుక్రీస్తే తన జీవితానికి ఆశ అని మురళి నిర్ణయించుకున్నాడు. అయితే అతని పరిస్థితులేమి వెంటనే మారలేదు. మురళి క్రైస్తవుడయ్యాడన్న వార్త విని కుటుంబ సభ్యులు అతన్ని మరింత దూరంగా పెట్టారు. కానీ ఈసారి మాత్రం మురళి నిరాశపడలేదు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నేనేమైతే కోల్పోయానో నా జీవితంలో అవన్నీ లభించాయి. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకున్నందుకు కుటుంబాన్ని వదిలేశానన్న చింత బాధ నా జీవితంలో ఎప్పుడు లేకుండే. మురళి తాను కలలు గంటున్నట్టుగా సంగీత దర్శకుడు కాలేదు, కానీ తన కలలన్నీ యేసుక్రీస్తుకు అప్పగించాడు. యేసుక్రీస్తు అతన్ని మరో మార్గంలో మరింత ఉత్తమమైన మార్గంలో నడిపించాడు. ప్రస్తుతం నేను యేసుక్రీస్తు సేవలో ఉన్నానండి. ఒక సంఘానికి సంఘ కాపరిగా యేసుప్రభు సేవ చేస్తున్నాను. అలాగే ప్రస్తుతం మేము ఒక మాకు ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్లో యవనస్తులకి స్పోకెన్ ఇంగ్లీష్లో కంప్యూటర్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆత్మహత్య చేసుకోవాలని మురళి అనుకున్న రోజు గడిచి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే యేసును కలిసిన తర్వాత అతని జీవితం ఎంతో మారిపోయింది. యేసును నమ్ముకున్న తర్వాతనే నా జీవితంలో జీవితానికి ఒక అర్థం పరమార్థం, ఎందుకోసం జీవించాలి, దేనికోసం జీవించాలి, ఇవన్నీ విషయాలు నాకు తెలిసాయి. కాబట్టి యేసు ప్రభు నా జీవితాన్ని సమూలంగా మార్చాడు. నా కులం కాదు, నా వర్గం కాదు, నా చదువు సందే కాదు, యేసుప్రభు మాత్రమే నా జీవితాన్ని మార్చాడు. నా జీవితాన్ని మార్చిన యేసుప్రభు మీ జీవితాన్ని మార్చాడా?